లక్ష్మీ, ఏమిటి దేవుణ్ణి వేడుకుంటున్నావా? లక్ష్మీ వేడుకో, మన ఇంట్లో ఆనందం పెట్రోల్ ధరల్లా పెరగాలని, బాధలు మన యాంకర్లు వేసుకునే బట్టల్లా తరగాలని కోరుకో లక్ష్మి. మీరేం కోరుకున్నారండి? ఆ పక్కింటి ఆనందరావులాగా నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను లక్ష్మి. అంటే ఆయన కోటీశ్వరుడా అండి? లేదు లక్ష్మి, వాడు నాలాగే కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అయినా కరెంటు కూడా లేని ఈ కటిక పేదరికం ఏంటండి? నువ్వు ఒక బుక్ తీసి చదువు లక్ష్మి, ఆటోమేటిక్ గా వెలుగొస్తుంది. ఎలా అండి? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు లక్ష్మి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అశోకుడు చెట్లు నాటించెను. ఏమండి వెలుగు, వెలుగు వచ్చేసిందండి. చూసారా, మా ఇంటికి చిన్న వెలుగు రాగానే ఏదో ఇంట్లోకి సన్నీలు వేను వచ్చినంత ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ. అన్నయ్య ఇంతకంటే దరిద్రం ఉంటదా? అన్నయ్య ఈ స్కిట్ లో నువ్వు నా చెల్లెల క్యారెక్టర్ చేస్తున్నావు చూసావా, అదే ఇంతకు మించిన దరిద్రం. పేదరికం అంటే ఏంటన్నయ్య? జబర్దస్త్కు రాకముందు మన టీమ్ లీడర్లు అందరూ అనుభవించారే అదే పేదరికం. అసలు ఏంటండి ఈ ధనవంతుడు పేదవాడు మధ్య వ్యత్యాసం ఏంటండి? ఒక అమ్మాయిని చూడడానికి గోడకి సీసీ కెమెరా పెట్టేవాడు ధనవంతుడు, అదే అమ్మాయిని చూడడానికి గోడకి కన్నం పెట్టేవాడు పేదవాడు. మన ఆస్తి అంతా ఎలా పోయింది అన్నయ్య? దీన్ని చేసుకుంటే లైఫ్ లో చేంజ్ వస్తుంది అని చెప్పారు. మరీ చేంజ్ దొరకనంత చేంజ్ వస్తుందని నేను అనుకోలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి లక్ష్మి. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటి అన్నయ్య? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలికి పైట ఎగిరింది అనుకో, అది అదృష్టం. అదే టైంలో మన గల్లల్లో ఇసుక పడింది అనుకో, అది దురదృష్టం. అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకండి? చెప్తాను లక్ష్మి, డ్రా దుఃఖం అంటే నీలాంటిదే, ఎప్పుడు నాతోనే ఉంటది. సుఖం మీ చెల్లెలు లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. రోడ్డు మీద ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారట కదా. లక్ష్మి నువ్వు బస్ స్టాండ్ అయితే నేను బస్సు లక్ష్మి. ఈ బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఈ బస్టాండ్ దగ్గరికే వస్తుంది. నీ మనసులో ఏ ఫీలింగ్ పెట్టుకోకు ప్లీజ్. అన్నయ్య నేను కాలేజీకి వెళ్తుంటే నా వెనకాల పడుతున్నారు అన్నయ్య. ఆయా అనుకుని అన్నం పెట్టడానికి పిలుచుంటారులే. ఏమండి నేను కూడా వీధిలో వెళ్తుంటే నన్ను పేదపిల్ల పేదపిల్ల అంటున్నారండి. గేదె పిల్ల అంటే తప్పు గాని పేదపిల్ల అంటే తప్పే ఉంది లక్ష్మి. ఏంటండి సరైన భోజనం చేసి చాలా రోజులు అయిందండి. నువ్వు చాలా రోజుల క్రితం తింటేనే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత ఉంది, ఇక రోజు తింటే రాజీవ్ గాంధీ స్టేడియం అయిద్దాము. ఇంట్లోకి వెళ్ళి పని చూడు లక్ష్మి. ఇంట్లో ఏముందని బియ్యం లేవు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. పంచదార లేదు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. మనకు పిల్లలు లేరు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. దేవుడా లక్ష్మి, నేనేదో ఫ్లో లో అంటే వెళ్ళిపోతావా లక్ష్మి? అంటే నేను నాటిన మొక్కకి ఎవడో నీళ్లు పోస్తుంటే చూస్తూ కూర్చోవాలా లక్ష్మి? మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు పుట్టించేంతలు ఎవరూ లేదు, వాళ్ళని పెంచి పోషించేంత లగ్జరీ నాది కాదు. మరి ఒక్కసారి ట్రై చేయొచ్చు కదండి. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు లక్ష్మి. నువ్వు ఇంట్లో లేనప్పుడు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. అప్పులోళ్ళు వచ్చి అల్లరి చేశారు అన్నయ్య. అప్పులోళ్ళు అల్లరి చేయక ఆర్కెస్ట్రా తెచ్చి కచేరీ చేస్తారా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట పని చేయిపో లక్ష్మి. వంట చేయడానికి ఏమున్నాయి? ఆ పుచ్చు వంకాయలు తప్ప. సంసారం అనే ఉచ్చులో పుచ్చుదే ఉంది బొచ్చు, ఏదో ఒకటి వండిపో. ఏమండి కొంచెం కందిపప్పు వండిస్తారా? కాజాలు తినడానికి కాజాలు లేవంటే రకుల్ ప్రీసింగ్ వచ్చి రసగుల్లా అడిగిందంట. అబ్బా ఇక్కడ మాకు ఉప్పుకు గతి లేక చేస్తుంటే నీకు కందిపప్పు కావాలా? ఏంటి కోపడుతున్నారు? కోపడక నీ మీద పడమంటావా? ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా? అవును నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో చూపిస్తా ఈ రోజు నీ తిక్క. తిరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవాలి ఉంటాయి కదన్నయ్య. ఇంట్లో ఉప్పు కారం లేదు కానీ వాళ్ళ ఉపకారం గురించి ఆలోచిస్తా. పెళ్లిడికి వచ్చిందండి. అది నాకు తెలుసు, ఆల్రెడీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి రమ్మంటారా? ఎందుకో గడ్డబారి తెచ్చుకొని అక్కడే తవ్వుతూ కూర్చో. చాలా వణుకు పుడుతుంది. చలికాలంలో వణుకు పుట్టక వడివేలు పుడతాడా? ఎందుకు వచ్చావరా నువ్వు? పెళ్లి చూపులకి. ఈ గెటప్లో వచ్చావే? నాకు థియేటర్ ఉంది, అందులో ఏ సినిమా ఆడితే అదే కాస్ట్యూమ్ తో బయట తిరగడం అలవాటు. నీ థియేటర్ లో యోగి వేమన ఆడేటప్పుడు మాకు కనిపించకు ప్లీజ్. ఇంతకీ నాకు చిన్న డౌట్ అండి. ఏంటని? పెళ్ళంటే ఏంటి అసలా? నా చావుకు నేనే కారణం అని ఒక సూసైడ్ లెటర్ రాసుకుని ఒక 1000 మంది చేత సాక్షి సంతకాలు పెట్టించడమే పెళ్లి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా?
అన్నయ్య గుడికెళ్ళి వచ్చాను అన్నయ్య. నీ కోసం పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో. సుభద్ర ఏంటండి ఇది వాంత? అబ్బే లేదు విజయశాంతి. వాంత కనపడట్లేదా? ఏమిటి సుభద్ర ఇది? కాలేజీ. ఎలా జరిగింది ఇదంతా? కాలేజీలో చదువుకుంటే రోజులు ఒక ప్రేమటికి నా చెయ్యి అందించాను అన్నయ్య. కాటి కాలు చాపాల్సిన వయసులో ప్రేమ కోసం చెయ్యి చాపావా సుభద్ర? ఇలాంటి తప్పుడు ఇంకా మనం బతకడం అనవసరం. అన్నయ్య నువ్వు అలాగనకన్నయ్య, నా వాయిస్ కూడా వేసుకొని నిన్ను నువ్వేళ్ళు బతకన్నయ్యా. మహా అయితే బొంగు ఇంకా రెండేళ్ళు బతుకుతావు నీ ఆయుష్ నాకెందుకు? అయినా నీ కడుపుకి కారణమైన వాడి దగ్గరికి వెళ్దాం పద. జగన్నాథం బయటికి రారా. ఏమంటా అరుస్తున్నా? మీ కొడుకు నా చెల్లిని తల్లిని చేశాడు. అయినా పెళ్లి కాకుండా తల్లి ఎలాగ అయింది? కారు నడపాలంటే ట్యాంకర్ లో పెట్రోల్ ఉండాలి, కానీ లైసెన్స్ తో పనే ఉంది. అయినా బ్లాక్ బోర్డ్ లాంటి నీ చెల్లి ఎక్కడ? చాక్ పీస్ లాంటి నా కొడుకు ఎక్కడ? ఆ చాక్ పీస్ తోనే ఆ బ్లాక్ బోర్డు మీద అడ్డదిడ్డంగా అక్షరాలు దిద్దేశాడు మీ వాడు. అయినా గెంజి నీళ్లు తాగి నీ బ్రతికేంటి? బెంజ్లో తిరిగి మాలేవరేంటి? జగన్నాథం ఏంటి సన్నంగా ఉన్నావు, ఏం చేస్తావు? కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. కానీ ఇక్కడ కరెంటే లేదు. అన్నయ్య ఈ సంబంధం మనం ఎందుకు తాత లాంటి సంబంధం చేసుకుందాం అన్నయ్య? తొద్దు అప్పటికి దారిలోకి వచ్చావు చెల్లి, నీకు తాతయ్య కరెక్ట్ అని తెలుసుకున్నావా అమ్మా? అయినా ధనవంతులనే కదా మీకు పొగరు. నీకంటే ఎక్కువ ధనం సంపాదించి ఆ ధనాన్ని మనంగా నచ్చి మనల్ని ఎలా చేసి వచ్చేస్తానరా? ఏంటో లాస్ట్ లేదో మాట్లాడే అర్థం లేదు. నాకు అర్థం కాలేదు పాత సినిమాల్లో అంతే. అయినా ఏమండి ఇప్పటికిప్పుడు ఇంత ధనవంతులు ఎలా అవుతాం అండి? పాత సినిమాలు చూడలేదా? సైకిల్ మీద వెళ్తాడు, ఫస్ట్ పాల ప్యాకెట్ వేస్తాడు, ఆ తర్వాత పేపర్లు వేస్తాడు, తర్వాత బైక్ మీద వస్తాడు, ఆ తర్వాత కారులో వస్తాడు. అంత టైం ఉందంటారా? అందుకే అందరూ పైకి చూడండి, ఫ్లాష్ కట్ లో సాంగ్ వేసుకుంటారు, ఆటోమేటిక్ గా కోటేశ్వర్లు అయిపోతారు. పందులే గుంపులుగా వస్తాయి, మారిపోయాం ధనవంతులు. జగన్నాథం బయటికి రారా. ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో, చెడ్డవాడు ముందు సుఖపడతాడు చివరికి కష్టపడతాడు, మంచివాడు ముందు కష్టపడతాడు చివరికి సుఖపడతాడు. నాన్న ధనవంతులు అయినా డబ్బుదే ఉంది బాబు, ఈ రోజు ఉంటది రేపు గుణం ముఖ్యం కదా. ఆపరా నీకు లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీది కోస్తా. ఏంటి నాలుక చూశారు కదా, పేదవాడికి ధనవంతుడికి మధ్య వ్యత్యాసం ఒక్క డబ్బు ఒక్కటే. అదే చెప్పడానికి స్కిట్ అంతా చేశాను. నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవడు అన్నయ్య? భారం అంతా సుధీర్ పైన వేద్దాం పదమ్మా. బాబు గారు ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నాను, ఆశీర్వదించండి. ఎవడైనా ఫస్ట్ టైం పెళ్లి చేస్తున్నాడు, సెకండ్ టైం పెళ్లి చేసుకోలేదు కదా, పెళ్లి ఒకటే ఫస్ట్ టైం. దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో అధుర స్వరానం మనం. మోకాలు మోకాలు పడతాయి. మావా ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ లో ఒకటి గమనించావా? ఏడు మావా, అదే నీ అమ్మ ఇద్దరికి డాన్స్ రాదు. ఇది ఫేస్ లో అసలు పెళ్లి కళ లేదు. ఎట్రా పెళ్లికి ముందే అన్ని కళలు చూసిన వాడికి పెళ్లి కళ కనపడిద్దరా? అసలు అది ఏం జాబ్ చేస్తున్నాడు, పెళ్లిగిస్తున్నారా? అరే గూగుల్ కి యూట్యూబ్ కి మధ్య వారధిలా పనిచేస్తున్నానని చెప్పారా? అంటే అదేదో పెద్ద జాబ్ అనుకుని పిల్లలు ఇస్తున్నారు వాడికి. ఒరే మామా నువ్వు ఇలాంటప్పుడు ఇవన్నీ చెప్పకరా, నా పెళ్లి చెడిపోద్ది, చెడిపోయిందంటే నా జీవితం సంకనాగిపోద్ది. ఒరే పెళ్లి ఆగిపోతే జీవితం సంకనాగిపోదురా, పెళ్లి అయితే జీవితం సంకనాగిపోద్ది. ఆడదంటే అంతదేంద్రా మామా? మామూలు కాదురా, ఇప్పుడు కలియుగంలో సల్మాన్ ఖాన్ ని ఇబ్బంది పెట్టిన జంతువు ఏది చెప్పండి? లేడీ. చూసావా లేడీ అనే పదం ఎంత డేంజర్ ఇప్పటికైనా తెలిసిందా మీకు? అమ్ము మ్యారేజ్ లైఫ్ కి బ్యాచులర్ లైఫ్ కి అంత డిఫరెన్స్ ఉందా మామా? దిల్ రాజు కి ధన్ రాజు కి ఉన్నంత తేడా ఉందరా? మామూలుగా ఉండదు బ్యాచులర్ లైఫ్ లో. మామా నైట్ కి ఏం బీరేద్దాంరా, మ్యారేజ్ లైఫ్ మామయ్య గారు నైట్ కి ఏం వంట చేద్దాం? ఈ లైఫ్ లో అమ్మాయి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి విజిల్ చేస్తాం, ఈ లైఫ్ లో కుక్కర విజిల్ చేస్తే పరిగెత్తుతాం. ఒరే సూర్యుడు పెళ్లికి ఏలయ్యిందిరా, ఈ టైంలో ఇవన్నీ చెప్పకరా. అరే ఇలాంటి వాడు బయట ఉండడం కంటే బందీగా ఉండటమే బెటర్ రా. వాడు బయటకు వస్తే ఏమవుద్దిరా, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏదిరా చైనా, వీడు బయటకు వస్తే మందయిద్ది. ఏ అవును ఎంతకి అమ్మాయిని చూపించలేదు మాకు? ఉన్నాను రా తీసుకొస్తాను ఇప్పుడే. ఎల్లో పంచి ఓడిపోయింది రా.
అందరికి పెళ్లి జరుగుతుంది మామ, నాకేంటి పెళ్లి జరగట్లేదు? ఏం లేదురా, షూటింగ్ లో పెళ్లి చేసుకుని అది యూట్యూబ్ లో పెట్టి వాళ్ళే చేస్తారు. అలా కూడా జరుగుతుందా? ఏ నాకు జరగలా, ఏ నాకు జరగలా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి కిందికొచ్చి నీలా మారిందా? ఎక్కడదరా శివకాశి బాంబు పేలుల్లో దొరికిందా? వచ్చే ఏంటే అన్ని నన్ను మాటలు అంటుంటే అలా సైలెంట్ గా ఉన్నావు, ఏదో రియాక్ట్ అవ్వు. పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు, అందంగా ఉన్న వాళ్ళకే అవమానాలు. ఏమంటావు అనసూయ? కొంతమంది బస్తీలో బతుకుతారు, ఇంకొంతమంది బంగాళాలో బతుకుతారు. ఇది భ్రమలో బతుకుతున్నారు, దాన్ని పంపించు లోపలికి. మమ్మల్ని ఆడుకోవడం కదరా, ఇదిగో పెళ్లి కూతురు ఫ్రెండ్స్ వచ్చారు, మంచి కలరింగ్. అవునా? మరి చెప్పవే, పిలిపించు. సర్వనాశనం చేశారు. ఎలా ఉంది? ఫిదాలో భానుమతి గారి సాంగ్ కి మన మంగమ్మ గారి మనవల్లో భానుమతి గారు డాన్స్ చేసినట్టుంది. ఒరే కలరింగ్ అన్నావు, ఈ రెండు కలరా కలరా పేషెంట్ లాగా ఉన్నాయి. ఇటు చూడు, ఇద్దరు లాలేము. పాల సీసాకి సెలైన్ సీసాకి ఉన్నంత తేడా ఉంది. రిప్లై చేసాను చూసుకో. ఇలాంటివి అందమైన అమ్మాయిలు చేయాలి, నువ్వు చేస్తే ఒక చెప్పు ఇంకో చెప్పు పంపించినట్టే ఉంది. ఏంటి ఏంటి, నీ మొహంలో ఉన్న బొక్కల్లో 300 మొక్కలు నాటొచ్చాయి. భానుమతి ఒకటే పీసు, హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ మొక్కలే నాడతా నిన్ను తగలయ్యా. బాడీలో ఏ పీస్ కి ఆ పీస్ అతికించినట్టు ఉంటది, ఇది ఒకటే పీస్ అంటది. పద్మా ఏం మాట్లాడుతున్నావు, బొక్కలు ఇరుగుతాయి. మా గిరగొట్టడానికి బొక్కలైనా ఉన్నాయి, నీకేమున్నాయి? చితి కంటిచ్చే కట్టెలాగా మాంచి వట్రంగా ఉన్నావే. మరి నీవు ఆ చితిలో ఉంది నువ్వే. నువ్వు అలాగంటావు గానీ నాతో రేటింగ్ చేయడానికి ఎంత మంది అడిగారో తెలిసినా? రేటింగ్? నువ్వు పుట్టిన డేట్ తెలియక అడుగుంటారు. హలో, మా ఫేస్ లో కళ చూసి మాట్లాడండి. బస్ స్టాప్ లో బస్సు ఉంటది కానీ పులి స్టాప్ లో ఫుల్ ఉండదు, అలాగే నీ ఫేస్ లో కళ ఉండదు. ఇదిగో ఫేస్బుక్ లో నా ఫోటో పెడితే ఎన్ని కామెంట్లు. ఏమని రెస్ట్ ని పీసేనా? అబ్బా అబ్బా అబ్బా, మీ గొడవ ఎప్పుడు ఉండేదేలే గాని. ఏవే శాంతి రా, మనం మెహందీ పెట్టుకుందాం. నీకు మెహందీ కాలిపోయిన చర్మానికి బర్నాడ్ రాసినట్టే ఉంటది నువ్వు మెహందీ పెట్టుకుంటే. ఇంతకే అంత తొందరపడ్డావు పెళ్లికి, అందరూ నీలాగా మిగిలిపోరు కదా. ఒరే సూర్యుడు, పెళ్లికి ఆలయ్యిందిరా, ఈ టైంలో ఏంటి పంచాయతీ, ఏం చేద్దాం రా? ఇగో నా మాట ఏంటంటే, అందరూ ఇక్కడ ఉన్నాం కాబట్టి సరదాగా అంతక్షరి ఆడదాం. మసక మసక సీకటిలో మల్ల తోట వెనకాల మా పటేల కలుసుకో. పాడాల్సింది అది కాదే, మసక మసక చూపులతో వణుకుతున్న చేతులతో జబర్దస్త్ సెట్టులో ఒక ముసలి ప్రాణం తిరుగుతుంది తిరుగుతుంది. ఓకే అక్క నువ్వు ఉండు, నేను పాడతాను. అటు ఇటు తిరిగితే చిటికెలు ఎవరికో, ఏమో అటు ఇటు కానిది ఇటు వైపు వచ్చింది ఏమో. మీరు ఆగండి, నేను అబ్బో పెళ్లి కూతురు పడుతుంది. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. పక్కన ఉన్నా కనపడకుండా పాడుతూనే ఉంది, అరే ఇదేం గారడి. ఏంట్రా ఇది పాటారా ఇది? ఇప్పుడు పెళ్లి కొడుకు పాడాలి, పెళ్లి కొడుకు పాడాలి. రాత్రి అయిన నాకు ఓకే, పగలైన నాకు ఓకే. ఇదిగా ఎట్లంటే ఆడవేషంలో ఉన్న అప్పరవైన నీకు ఓకే, ఇక కొమరంతో కేకే. పొద్దున్నే పెళ్ళం గానే పడుకుంటూ పోవాలి, ఎందుకు వచ్చింది? అయితే వాళ్ళందరం పంపిస్తే సరిపోద్దా, మనకు బ్యాచిలర్ పార్టీ.
నువ్వేంటరా ఆలోచిస్తున్నా? భూమి గుండ్రంగా తిరుగుతుంటది కదా, మనం తిరగటం లేదేంటా అని ఆలోచిస్తాను. కింద బేరింగ్ లేడిపోయిన అంటే నువ్వు వెళ్ళి తిప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? మీ ఫ్రెండ్ అసలు మంచోడేనా అండి? పెళ్ళైన తర్వాత నాతో అసలు కాపురం చేస్తారా సరిగ్గా? కాపురం చేస్తాడా చెయ్య, ఎంత మాచన్నావు తల్లి. అయ్యా ప్రపంచం మొత్తం చూసింది వాడిని, నువ్వు ఇంకా చూడలేదమ్మా. చూడొకసారి అలాంటోడు ఇలాంటోడు కాదమ్మా, ఆ కాలంలో గిరిబాబు ఈ కాలంలో దొరబాబు. పెట్టాపంచల్ మామా, అప్పుడే పెళ్లి జరిగి శోభనం అయిపోయి మొత్తం చక్కరా సూర్యుడు నన్ను నానా. అవునా? అంటే